పార్టీలకు వ్యక్తులకు అతీతంగా సూటిగా సుత్తి లేకుండా నిజాలు నిర్భయంగా మీ కోసం సుమన్ టీవీలో మీకంటే ముందు ఎల్ రమణ గారు ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ తోటే ఉన్నారు అప్పుడు చేయలేనటువంటి బలోపేతం పార్టీని ఇప్పుడు మీరు ఎలా చేయగలుగుతారు అనేది అందరిలో చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు చాలా మట్టుకు ఏందంటే ఎక్కువ బూతులు తిడితేనే లీడర్ అనే ఫీలింగ్ వచ్చింది విభీషణుడు రాక్షసుడైనా సాత్వికుడై రాముని దగ్గర ఉన్నాడు అలాంటివి ఆచరించినందుకే మీ పార్టీ అసలు అడ్రస్ లేకుండా పోయింది అని కొంతమంది వాదన ఉండొచ్చు పాపం తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళెవ్వరికీ భూముల కబ్జాల గురించి తెలియదు ఎవ్వరు కూడా ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేయలేదు అందరూ సచ్చీలురే అంటారు ఏమంటలేను నేను అట్లా లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి డ్రై ఫ్రూట్స్ మాత్రమే తిన్న బిల్లు లక్షల్లో పెట్టారు సమాధానం అంటే ఇప్పుడు నాకు కూడా మరి ఫ్యాన్ ఉంది స్విచ్ ఉంది కరెంట్ ఉంది స్విచ్ ఆన్ చేస్తే అక్కడ 151 సీట్లతోటి జగన్ గారు అంటే నేను గాలి గురించి మాట్లాడినా నూరు మంది కౌరవులు ఉన్నారు అతిరత బలవంతులు ఆయనకు హెల్ప్ ఉన్నారు ఎంతమంది ఉన్నా ధర్మమే గెలిచింది ఇప్పుడు గెలిచింది ధర్మమే అయితే అంతేనా అధర్మం ఓడిపోయింది అంటారు అట్లా కాదు టీడీపీ భవన్ పేకాట క్లబ్గా మారిపోయింది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అని చెప్పేసి ఇక అది పేకాట ఆడింది తాగింది తినేది ఎంతైతే అది రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా వచ్చారు సో కాంగ్రెస్ చాలా బలోపేతం అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు అందరూ కూడా ఈ కాయనై పియానై గ్లాస్ కూడా చారాన్ అన్నట్టు ఈ మనిషి వేస్ట్ అనుకుంటారు అసలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో మెర్జ్ చేసేస్తారని కూడా కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఏమి మన శత్రువులా తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షులు బక్కని నరసింహులు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అమ్మా ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్నందుకే మీకు ఈ పదవి లభించింది అనుకోవచ్చా ఎందుకంటే కొంతమంది అందుకే వచ్చింది అంటున్నారు మరికొందరేమో కాదు ఆయన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పదవిని కట్టబెట్టారు అంటున్నారు ఇందులో ఏది నిజం జాతి మతములు సున్నా నిహము సున్నా మనిషి సర్వీసును బట్టి అదేవిధంగా అణగారిన వర్గాలను ఆదరించడానికి తెలుగుదేశం పార్టీ మొదలే మాలమాదిగలకు ఆశ్రమ పాఠశాలలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తం ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తం చేశారు అయితే ఇందులో ఏముందంటే 1983 నుంచి ఇప్పటి వరకు నేను పార్టీ పరంగా అనేక పదవులు అవకాశం వచ్చింది మొదట మండల పార్టీ అధ్యక్షుడుగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెద్ద ఆయన ఉన్నప్పుడు ఎన్టీఆర్ కాలంలో ఎన్నికల కమిటీ సభ్యునిగా తర్వాత 94లో ఎమ్మెల్యేగా టీటీడీ అత్యంత పవిత్రమైన దేవస్థానం పెరుమాళ్లకు సేవ చేసే భాగ్యం బోర్డు మెంబర్గా పార్టీకి అంకిత భావంతో పనిచేసినాం తప్ప ఏదో టికెట్ ఇవ్వలేదని మనం అడిగింది లేదు ఇవ్వకపోవడము లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షునిగా ఏ పని చేస్తే ఆ పని చెప్తే చెప్పిన పని చేయడమే మీకంటే సమర్థవంతులైనటువంటి వారు మీకంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు మీకంటే పార్టీని కాస్త బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారు పార్టీలో అయినప్పటికీ నరసింహులు గారికి ఎందుకు ఇవ్వాలి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు దానికి మీ సమాధానం నియోజకవర్గంలో 2,20,000 మంది ఓటర్లు ఉంటారు అందులో టికెట్ కోరే వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు ఒకరికే అవకాశం వస్తుంది మనం కూడా సుదీర్ఘంగా పార్టీకి క్రమశిక్షణతో పనిచేస్తున్నందువల్ల ఒకసారి మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని నేను దుర్వినియోగం చేయకుండా రేపు మహానాడు వరకు సభ్యత్వం ఇతర గ్రామ మండల నియోజకవర్గ కమిటీలన్నీ ఏర్పాటు చేసి పూర్వయం తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఎవరైనా సభ్యత్వం వరకు చాలా చక్కగా పనిచేసి యువకులు మంచి వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి వాళ్ళకు అవకాశం ఇస్తుంది పార్టీ మొత్తం నేనే 2 ఏళ్ళలో 4 ఏళ్ళలో 7 ఏళ్ళలో పెట్టుకొని కూర్చోవడం కాదు ఈ పార్టీ భారతదేశంలోనే హైదరాబాదీలుగా మద్రాసీలుగా ఉన్న మనకు గుర్తింపు ఎన్టీ రామారావు గారు వచ్చినాక మొదటిసారి తెలుగు వాళ్ళకు గుర్తింపు వచ్చింది. తర్వాత 9 నెలలనే మరి పార్టీ అధికారంలోకి రావడం, తెలంగాణలో మాత్రం ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయితే ఇంకా సెక్రటేరియట్నే పల్లెకి తీసుకుపోయాడు. జన్మభూమి కార్యక్రమం, ప్రజల వద్దకు పాలన అంటే ప్రజల తోడ్పాటు, మహాత్మా గాంధీ కన్నా కళల్ని చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేసింది. అడ్మినిస్ట్రేషనే కాకుండా ఆర్థిక పరిపుష్టి పెంచడంలో గొప్ప విద్వాంసుడు చంద్రబాబు నాయుడు. అందుకొరకు పోతే ఏంటంటే ఇప్పుడు మేము బలహీనం కాలేదు. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఉంది, ఒక వస్తువు నీటిలో ముంచినప్పుడు కొంత భారం కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఊర్ధ్వాధ పీడనాల వల్ల అది కోల్పోయినట్టు కొడుతుంది, బరువు తగ్గదు. ఇక్కడ కూడా కొన్ని వాటర్లో వేసిన తర్వాత బయట బలం లేకపోయినా బరువు లేకపోయినా వాటర్లో వేసిన తర్వాత బరువు అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని వస్తువులకి. అంటే అది అట్లా బరువు అట్లా కాలేదు, అది ఇదేమో రాతినో నేతినో వేస్తే అయ్యింది. అదేంటంటే దానికి ఉన్ని లేక పత్తి లాంటివి ఉంటే ఆ నీరు దాంట్లో పెనిట్రేషన్ అయినందుకు బరువు అవుతుంది, ఆరిపోతే మళ్ళీ బరువు పోతుంది. అందుకు మాది కూడా ప్రతి మనిషి కూడా తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అంటే మేము కూడా ప్రజలు కోరుతున్నారు, మనం కూడా వ్యతిరేకించాలి. లెటర్లు ఇచ్చిండు మా నాయకుడు 3 సార్లు. దానివల్ల ఏమైందంటే నీళ్ళు నియామకాలు వాళ్ళు దోషిండ్రు అనే ఒక గొప్ప ప్రచారం అయ్యే వరకల్లా కొంత మైనస్ ఏర్పడ్డది. తర్వాత కష్టకాలంలో 15 మంది, మాకు 6 మంది సుమారు బీజేపీలకు ఇస్తే వాళ్ళను ముఖ్యమంత్రి గారు తీసుకునే శాసనసభ శాసన పరిషత్, మొన్న ఎస్సీ ఎస్టీలు 2 ఉంటే వాళ్ళను కూడా లాగేసి. అంటే కళ్ళంలో ఒడ్లు లేవు అని చెప్తున్నారు, కానీ అంతకుముందు వాళ్ళే ఎత్తుకుపోయినారు ఆ కళ్ళంలోని ఒడ్లు. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఇక నుంచి ప్రతి ఏడాది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు మారుతూ ఉంటారా? సాధారణంగా 2 సంవత్సరాలకు ఒక పర్యాయం ఉంటుంది. ఆ తర్వాత బాగా పనిచేస్తున్నాడు అంటే కంటిన్యూ కావచ్చు. 2 ఏళ్ళకి మళ్ళీ ఇంకోగా ఆయన వస్తే ఆయన కూడా క్లెవర్ అవుతాడు. ఇంకెవరు ఉన్నారు అనే పాయింట్ రాకుండా అనేక మంది నాయకులు ఉన్నారు అనే ఫీలింగ్ ఇవ్వాలి. తెలుగుదేశంలో ఎట్లుంటుందంటే గ్రామ కమిటీ నాయకుడు కూడా అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చే నాయకులు ఉన్నారు, సేవాభావం ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం ఓన్లీ పొలిటికల్ పార్టీ కాదు, ఒక స్వచ్ఛంద సంస్థ. ఎన్టీఆర్ పేరు మీద పాఠశాల నడుస్తుంది, తల్లిదండ్రులు లేని వాళ్ళకు ఉచితంగా విద్య ఇస్తున్నాం, 364 రోజులు భోజన వసతి ఉంది, ధర్మశాల వాళ్ళే. అంటే మా ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీ బట్ ఆల్సో స్వచ్ఛంద సంస్థ. ఎక్కడైనా తుఫాన్లు మొదలైనటువంటి వచ్చినప్పుడు మెడిసిన్ ఇవ్వడం కానీ ఇతర. ఇప్పుడు జినోమ్ వ్యాలీ ఉంది, ఎన్టీ రామారావు గారు బ్రహ్మంగారి పాత్రలో కాలం ఏం జరుగుతా చెప్పాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జినోమ్ వ్యాలీ స్థాపించాడు. అది ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక విదేశాలందరూ వచ్చి సందర్శించి, మా పేరు చెప్పకపోవచ్చు మా నాయకుంది, కానీ జీవులను అయితే కాపాడుతుంది జినోమ్ వ్యాలీలో వచ్చినటువంటి మెడిసిన్స్. మీరు చెప్పినటువంటి మెడిసిన్స్ ఇవ్వటము, ఆహారం పెట్టడము, ఫుడ్ని అవసరమైన వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తూ ఉన్నాయి. ఒక జాతీయ పార్టీ స్థాయి అంటారు మీది, మీరు చేయటం పెద్ద గొప్ప విషయం ఏం కాదేమో. గొప్ప విషయం అని నేను అంటలేను, గొప్ప విషయం కాదు, కానీ ఈ విధంగా సేవాభావం కలిగినటువంటి పార్టీ ఓన్లీ రాజకీయానికే సంబంధం కాకుండా ఇది కూడా చేస్తున్నాం అని చెప్తున్నా. మాది మేము మెచ్చుకుంటే అది దుర్బలమైన విషయం. మీకంటే ముందు ఎల్.రమణ గారు ఉన్నారు, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీతోటే ఉన్నారు. అప్పుడు చేయలేనటువంటి బలోపేతం పార్టీని ఇప్పుడు మీరు ఎలా చేయగలుగుతారు అనేది అందరిలో చర్చనీయాంశం అవుతుంది. నేను కొద్దిగా స్వామి వివేకానంద ఆర్గనైజేషన్లో కన్యాకుమారిలో కూడా కొంత పని చేసిన. ఓకే, అయితే మా షాద్నగర్లో వివేకానంద ఆర్గనైజేషన్ 22 బాల్వాడి సెంటర్లు నడిపినాం. అది చెన్నారెడ్డి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనం పథకాలు అవన్నీ వచ్చినాక కొద్దిగా స్లో అయింది. అయితే నాకు మొదటి నుంచే సోషల్ సర్వీస్, ఇతరులకు ఏదైనా పని పడితే చేసి పెట్టాలనే ఆలోచన మొదటి నుంచి ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి ప్రోగ్రాం పెడితే అది నాకు అన్నిటికంటే ఇష్టమైన కార్యక్రమం. అది ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ పనిచేస్తాడు, 30-40 ఏదో మార్జిన్ చూసుకొని పనిచేస్తాడు. జన్మభూమి ప్రోగ్రామ్ అయితే ప్రజల యొక్క తోడ్పాటు వస్తుంది. ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉండి ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కలకాలం ఉంటుంది. కాంట్రాక్టర్లు ఎవరికైనా ఇచ్చినాం అనుకో, ఆయన హైటెక్ సిటీలో ఇల్లు కట్టుకుంటాడు, ఈడ రోడ్డు బొందలు పడుతుంది. సో ఇప్పుడు ఎల్ రమణ గారు, రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్లా? వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది, జన్మభూమి గురించి చెప్తున్నా. నేను అడుగుతున్నది పార్టీలో అంత పెద్ద నేతలు ఉన్నప్పుడే బలోపేతం చేయలేకపోయారు, పార్టీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు, మీరు ఎలా చేయగలుగుతారు అనేది చర్చ నడుస్తుంది బయట. ఇఫ్ మౌంటైన్ ఈజ్ నాట్ కమింగ్ మమ్మ షుడ్ గో, మౌంటైన్ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రీచ్, దిస్ మ్యాన్ ఆఫ్ లెటర్స్ హ్యాస్ టు గో. వాళ్ళ దగ్గరికి కొంతమంది పోకపోవచ్చు, కానీ నేను గుడిసెకాడికి కూడా పోయి మాట్లాడతాను. ఎన్టీఆర్ సనాతన ధర్మాన్ని ఆయన వేషంలోనే చూసినాం. చంద్రబాబు నాయుడు గారు కాకి మాధవరావు అటువంటి పెద్ద ఆయన చీఫ్ సెక్రటరీ మీ కడపకాడికి తెచ్చినాం. ఇంత పెద్ద పార్టీని మీరు మర్చిపోవద్దని ప్రార్థిస్తున్నా అంటాం, డిమాండ్ కమాండ్ చేయం. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక ఆయన వస్తాడు, చీపురుగడ్డ తీసుకొని ఊడూరా అంటాడు. నేనేమంటా ఆ చీపురు తీసుకొని నేనే ఊడుస్తాను. బ్యాలెన్స్ ఉండదా? ఆయనకు నాకు తేడా ఉంటుంది కదా. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే ఎక్కువ బూతులు తిడితేనే లీడర్ అనే ఫీలింగ్ వచ్చింది. ముఖ్యమంత్రులు తిడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు కూడా తిడుతున్నారు. సన్నాసులు, దొంగలు, ఇంకేదో భాష అపవిత్రం అవుతుంది నాలుక, ఆ విధంగా అయిపోయింది. అందుకు కష్టపడి పనిచేసి గొప్పోడు అనిపించుకోవాలి, కానీ ఖాళీ ఎదుటి మక్తి చేసే తప్పును బూతులతోనే వివరించే అవసరం లేదు. విభీషణుడు రాక్షసుడైనా సాత్వికుడై రాముని దగ్గర ఉన్నాడు. మనం కూడా అట్లాంటివి ఆచరించాలి, కానీ తిట్టుడే తిట్టుడు. అలాంటివి ఆచరించినందుకే మీ పార్టీ అసలు అడ్రస్ లేకుండా పోయింది అని కొంతమంది వాదన ఉండొచ్చు. మేము దుబారా ఖర్చు చేయడం కానీ, మందిని నిందించడం కానీ, ఉన్న భూములన్నీ అమ్ముకోవడం కానీ అవన్నీ చేయాలి. తరతరాలకు ఉపయోగకరమైనటువంటి పని ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు చేశారు. కులీ కుతుబ్ షా కట్టినటువంటి హైదరాబాద్ను రినోవేట్ చేసిందంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అనొచ్చు. ఎవరు కట్టిండ్రు అంటే ఎయిర్పోర్ట్ చూస్తేనే చంద్రబాబు నాయుడు కట్టిండు అంటారు. హైటెక్ సిటీ చూసి నీకు ఇష్టమున్నా లేకున్నా బాబు గారు చేసిండే అంటారు. ఒక కలుదుకున్నాం కాడ పోయి మనం ఏం రవాణా, ఏం సంగతి, ఎట్లున్నది పార్టీ అంటే ఏమున్నది తమ తెలుగుదేశం అయితే లేదు అంటారు. మరి ఎన్టీఆర్ను చూసినావు అంటే ఎందుకు చూడలేదు, చూసిన బిడ్డ అంటారు. మరి చంద్రబాబు నాయుడు ఉండగా ఏముండే అంటే ఏమి, ఇగో ఈ సీసీ రోడ్ ఉంది ఆయనది అయిపోయి. మరి గ్రామ స్థాయిలో మీరు చెప్తున్న ఒక పెద్ద ఆయనే తెలుగుదేశం లేదు అంటున్నాడు కదా, మీరే చెప్పారు ఇప్పుడు అన్నమాట, తెలుగుదేశం పార్టీ లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఉంది అని ఎలా మీరు ప్రూవ్ చేయగలుగుతారు? అసలు ఎలా వాళ్ళని ఒప్పించగలుగుతారు? ఫ్యాన్ ఉంది, స్విచ్ ఉంది, కరెంట్ ఉంది. స్విచ్ ఆన్ చేసేవాడు కావాలి, ఇష్టపూర్వకంగా పనిచేయాలి, కష్టంగా కాదు. స్విచ్ ఆన్ చేస్తే అక్కడ 151 సీట్లతోటి జగన్ గారు గెలిచిండు అంటారు. ఎస్, స్విచ్ ఆన్ చేసే, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి ఆయన అక్కడ. అంటే నేను గాలి గురించి మాట్లాడినా, ఎయిర్ గురించి డిస్కస్, ఆయన ఫ్యాన్ గురించి కాదు. అది ఎట్లయిందంటే అమ్మా, చంద్రబాబు నాయుడు గారేమో లక్షల కోట్ల మంది కొరకు అవసరమైన పనులు చేశారు. వాళ్ళు ఏంటంటే అధికారములు రావడానికి ఒక్కసారే అయింది, ఒక్కసారే అయింది అన్న. వాళ్ళని ఆయన చేసింది ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు. వాళ్ళ ఫాదర్ కూడా అరే దళితుల భూములు, అసైన్మెంట్ భూములన్నీ కబ్జా పెట్టిండు కదా, ఆయన ముఖ్యమంత్రి వచ్చినప్పుడే కదా వాపస్ తీసుకున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయో అర్థం కాలేదు. పాపం తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి భూముల కబ్జాల గురించి తెలియదు, ఎవ్వరు కూడా ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేయలేదు, అందరూ సచ్చీలురే అంటారు. ఏమంటలేను నేను. తప్పు చేయని వాడు ప్రపంచంలో ఎవడు లేడు. తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి, జరిగితే సరిదిద్దుకోవాలి, అంతేగాని అదే వాటముగా ప్రజలకు నష్టం చేసే కార్యక్రమాలు చేయదు. నాకు తెలిసిన కాడికి మా ప్రభుత్వంలో అంత దుబారా చేసినటువంటి పరిస్థితే ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉండకపోవు, ఇవాళ తెలంగాణ సంపన్న రాష్ట్రంగా ఉండకపోవు. అక్కడ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలోనే, ఇప్పుడు అక్కడ గురించి కూడా వచ్చింది కాబట్టి ఏపీ గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఏపీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో అక్కడ అధికారులు, లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి డ్రై ఫ్రూట్స్ మాత్రమే తిన్న బిల్లు లక్షల్లో పెట్టారు. డ్రై ఫ్రూట్స్ కోసం బిల్లు అది నిజంగా తిని పెట్టారంటారా లేకపోతే దుబారా ఖర్చు కాదు అంటారా? అంటే దుబారా ఖర్చుల గురించి మీరు మాట్లాడారు కదా, లక్షల్లో బిల్లు అవుతుందా అండి డ్రై ఫ్రూట్స్ తినడానికి? ఇది చాలా పెద్ద చర్చ నడుస్తుంది దీని మీద. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు దానికి? సమాధానం అంటే ఇప్పుడు నాకు కూడా మరి ఆ బిల్లు తెలియదు, ఆ తిన్నది తెలియదు. నేను డైరెక్ట్గా అవునాని కాదని మనం చెప్పలేము. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాకున్న ఎక్స్పీరియన్స్ మాత్రం చక్కటి పరిపాలన తెలుగుదేశం నుండి జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జడగొట్టిండనే వరుస మాత్రం ఎవరి దగ్గర లేదు. పర్వాలేదాయా చాలా బాగా చేసినారు. మరి మీరు ఎందుకు పోయిండో అంటే ఆంధ్రపార్టీ అని ప్రచారం చేసిరు బిడ్డ, మా పోరగాళ్ళకు ఉద్యోగం వస్తుందని ఏమో అని ఓసారి కొడుతుంది. మరి రెండోసారి ఎందుకు కొట్టారు? ఇక రెండోసారి అంటే ఏమైందమ్మా, మూలాలు మొత్తం తెగేయాలని తెలుగుదేశాన్నే ఏది 15 మందిని తీసుకున్నారు. సైన్యాధిపతులు 15 మంది పోయినాక సైన్యంలో మళ్ళా కొత్త సైన్యం తయారు చేయవలసి వస్తుంది. ఇప్పుడు నిన్న మొన్నటి కథనే, 7 సంవత్సరాలు ఆయన వాయ్, మళ్ళీ ఇప్పుడు నన్ను పెట్టి నేను ఇంతవరకు ఐరనా గోల్డా లేక సిల్వరా తెలియదు ప్రజలకు. నేను ధర్మంగా వెంకటేశ్వర స్వామి మీద సాక్ష్యం ఒట్టు తిన్నా కాబట్టి ఆ విధంగా నడిస్తే వీడు నయమైనోడేరా అంటారు. మధ్యలో ఏదైనా వ్యసనాలకు లోనైన తంగేలా పడితే ప్రజలు శాపిస్తారు. కానీ అట్లాంటప్పుడు ఈ గేట్ దగ్గర నన్ను కావలి పెట్టిండు, లోపల సామాన్లు ఖరాబ్ కాకుండా చూడాలి. అట్లా కాకుండా లీడర్షిప్ ఏమైంది, వ్యాపార సరళిలో పోతున్నది. రాత్రికి ఏ పార్టీలు ఉంటాడో, పొద్దుగాలు ఎప్పుడైతాడో, మధ్యాహ్నం ఎవరింట్లో పోతాడో తెలుస్తుంది. లీడర్ అనేవాడు మనం హరిశ్చంద్రుడే లేన రాజ్యం, రాముడు పుట్టిన దేశం, మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంలో తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం. మరి ఇదే భూమి మీద రావణాసురుడు పుట్టాడు, దుర్యోధన దుశ్శాసనులు పుట్టారు, 100 మంది కౌరవులు ఉన్నారు, అతిరత బలవంతులు ఆయనకు హెల్ప్ ఉన్నారు. కానీ నిజాయితీ పరుడు లోక కళ్యాణ కారకుడు శ్రీకృష్ణుడు ఎంబడి ఉన్నాడు. ఎంతమంది ఉన్నా ధర్మమే గెలిచింది. ధర్మమే గెలుస్తుంది అంటే ఇప్పుడు గెలిచింది ధర్మమే అయితే అంతేనా? అధర్మం ఓడిపోయింది అంటారు? అట్లా కాదు. గెలుపులో 2 పక్కలు ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. అయితే దీంట్లో ఏంటంటే ఆనందం అనేది పరమేశ్వరుని సొత్తు. తెలుగుదేశానికి పెద్ద ఆశయం ఉన్నది, ప్రజల కొరకే మేము పనిచేస్తాం. వాళ్ళు ఏ సీట్లో కూర్చోబెడితే ఆ సీట్లో కూర్చొని పెడతాం. మరి అధికారం కోసం అంత వెంపర్లాట మీకు లేనప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పోరాడండి, మీకెందుకు మరి అధికారం కోసం ఆలోచన? ఇంకా ఇప్పుడు పోరాటం కొరకే కదా ప్రయత్నం అంతా. పోరాటం చేయని వాళ్ళ గురించి మాట్లాడేదానికంటే ఒక గీత ఉన్నది, ఆ గీతం జడకుండా పక్కకు పొడుగు గీత గీస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు ఏసీరా చేయలేదా అనే విమర్శనాత్మకమైన అంశాలు అవసరం లేదు. నేను పార్టీ కొరకు చంద్రబాబు నాయుడు గారి నమ్మకం వమ్ము చేయకుండా ప్రజల దగ్గరికే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో ఈ పార్టీ అవసరం ఉన్నదనే విధంగా ప్రచారం చేస్తా. రేవంత్ రెడ్డి గారికి చాలా ఫాలోయింగ్ ఉంది, యూత్ బాగా ఆయన్ని ఇష్టపడతారు, చాలా పాపులర్ లీడర్ ఆయన. అలాంటి లీడర్కి ఏమీ చేయలేనటువంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మీరెలా ముందుకు నడిపించబోతున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా అందరి మదిలిని తొలుస్తోంది. ప్రజాకర్షణ అనేది ఎట్లుంటుందమ్మా, కాలాన్ని బట్టి నడుస్తుంటుంది. ఇప్పుడు నేను 24 గంటలు సర్వీస్ చేస్తా, 24 గంటలు ఊర్లో. ఒక ఆయన ఏం పని చేయని ఆయన వస్తాడు, ఏదో కొన్ని బిజినెస్లు చేసి డబ్బులు సంపాదిస్తే నా వెనక ఉన్నోళ్ళు ఎంబడి ₹5 ₹10 అట్లా ఇచ్చిండు అనుకో, నాదేమో ఉద్దర గిరాకి ఏం చేయను, పని పడితే పోతా, కాపాడుతా, చేస్తా నాతోనే ఆయన కాడి. ఆయన ఎన్నడో 6 నెలలకు 5 నెలలకు ఎలక్షన్ రోజే వచ్చి అవి అన్నీ చేసేవారు కల్లా. నరసింహరావు ఎంబడి రోజు ఉంటేవి కానీ ఏ కాయనాయి పియానాయి గ్లాస్ పోడే చారాన్ అన్నట్టు ఈ మనిషి వేస్ట్ అనుకుంటారు. నిజాయితీ గమనించడానికి facts that comes easily and immediately. ట్రూత్ కమ్స్ ఆఫ్టర్ ఇట్ లింపింగ్. ఎవరు గొప్పవాళ్ళు ఎవరు మంచోళ్ళు పనిచేస్తారు అనేది అప్పుడే తెలియదు. జనాకర్షణ తాత్కాలికం. మేము ₹2 కిలో బియ్యం ఇచ్చినా 89 ఓడిపోయినాం కదా, అద్భుతంగా 80 వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ఓట్లు అయిపోయినాక ఆంధ్రలో ఏమన్నాడు, మనం హైదరాబాద్ పోవాలంటే వీసా తీసుకోవాలన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం చేసిన కార్యక్రమాలు, సాయుధ పోరాటం చేసిన వాళ్ళకు తెలుస్తుంది. భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం. ఇలా మనం ఏం చేస్తున్నాము? 3 ఎకరాలు అన్నాము, ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాం, కొంట నత్తనడకనే ఉన్నాయి. అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? హైదరాబాద్లో ఉన్న కోకపేట కానీ ఇతరత్ర భూములను వస్తాం. దళితులకు ఏదో బంధు పథకం ఏదో పెట్టాడు, దళిత బంధు. 3 ఎకరాల భూమిని మర్చిపోనికనే ఇది చేస్తున్నాడు అనుకుంటా నేను. ఆంధ్రాలో మీరు అంతకు ముందు చేసింది కూడా అదే కదా, జనాల్ని అలా కూర్చోబెట్టేసి విపరీతమైన జనాకర్షక పథకాలతోనే కదా ఫస్ట్ మీరు గెలిచింది ఆంధ్రాలో. ఏదమ్మా, చాలా రకాల పథకాలు ఉన్నాయి ఆంధ్రాలో కూడా. అవును, దుబారా ఏం లేదు కదా అందులో. దుబారా అంటే సంక్షేమ పథకాలని, అంటే అన్ని పథకాలు అంటలేం నేను. ఇప్పుడు కొన్ని ఎట్లున్నదంటే పసుపు కుంకుమ అని చాలా రకాలైనటువంటి పథకాలు చేశారు. ఏమైతుందంటే మహిళా సాధికారిత కొరకు చేసింది అది తప్ప ఓట్ల కొరకు కాదు. అయినా కానీ మేము ఓడిపోయినాం కదా, అంటే జనం నమ్మలేదన్నమాట. నమ్మలేదంటే ఒక్కసారి, 2 సార్లు, ఒకసారి, ఇది ఒక్కసారి అన్నారు. మరి అక్కడ పరిస్థితులను బట్టి ఈ చీఫ్ మినిస్టర్ గారు కూడా మేము ఓడగొడుతున్నామని ఈయన పడ్డాడు. ఇక అందరూ మొత్తానికి కర్ణుడు చావుకి కారణాలు అనేకం అంటారు. మేము కర్ణుని అవతారం కాదు, మాది శాపగ్రస్తులం. ఎందుకైతే చల్లగా ఉండాలని కోరే ప్రజలు ఉన్నంత కాలము దేర్ ఇస్ నో కర్ణుడు. ఎల్ రమణ గారు పార్టీని వీడిపోవటానికి కారణం ఏంటి అసలు? నేను పరకాయ ప్రవేశం చేయలేదు. ఆయన ఎందుకు పోయిండు, ఏం సంగతో నాకు తెలిసిన. మీ పార్టీలో డిస్కషన్ జరగలేదా, ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే దాని మీద? అంటే చూడమ్మా, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా పోయారు, 15 మంది పోయారు, 2 పోయారు, ఇంకా చాలా మంది మాజీ ఎంపీలు కూడా ఆడపోయారు, ఇక్కడ పోయారు. సొంత వ్యాపార కొన్ని ఉంటాయి. అధికారంలో లేని పార్టీలు ఉంటే కష్టాల కడలి ఉంటుంది, కష్టాలకు ఓపుకోవాలి, కొన్ని సుఖాలను దూరం కావాలి, కొన్ని విమర్శలకు కూడా మూర్చుకునే భరించే శక్తి ఉండాలి. పార్టీలు మారడం అయితే స్వార్థం కొరకే, దేర్ ఇస్ నో అదర్ గో. ఎమ్మెల్యే ఎందుకు మారినవా, సైకిల్ గెలిచినావు కదా, కాంగ్రెస్ గెలిచినావు అంటే పనులు అయితే లేవన్నా. అంటే మరి ఇది మన తెలంగాణ, మన స్వయం పాలన. స్వయం పాలన అయితే ఎవరికైనా చేయాలి కదా. టీడీపీ భవన్ లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంతా పేకాట క్లబ్గా మారిపోయింది, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అని చెప్పేసి కొన్ని బయట వ్యాఖ్యలు నడుస్తున్నాయి. ఇక్కడ ఉద్యోగులే కొంతమంది ఈ భవనాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇక అది పేకాట ఆడింది, తాగింది, తినేది అయితే అది ప్యూర్లీ అబద్ధము. ఎవడో లెటర్ రాసి ఉంటాడు, మన లెటర్ రాస్తే మన పేరు రాయాలి కదా. ఇప్పుడు ఎట్లుందమ్మా తెలుగుదేశం, నేను ఒకటే చెప్తున్నా, ఊర్లో ఎవడైనా మంచి గుణవంతుడు ఉంటే మొదలు వీంతోనే ప్రాబ్లం అని అధికారంలో ఉన్నోడు వానింబడే పడతాడు. వాడు తట్టుకుంటేనా ఎదురు తిరుగుతాడు, తట్టుకోలేకపోతే కనబడకుండా లుప్తం అవుతాడు. అందుకు ఇక్కడ కూడా ఏంటంటే ఎవరో చెప్పుంటారు, పడరానోళ్ళు, పార్టీ మారినోళ్ళు, ఇట్లా రాయండి ఇట్లా ఉంటుంది అని. ఇది స్వచ్ఛంద సంస్థ వలె ట్రస్ట్ ఉంది, పక్కల పిల్లలకు బడి కొరకు, తర్వాత ఆర్గనైజేషన్ ఉంది, అనేక మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరో రాస్తారు, ఇంకా ఇది ముందుకు ఎదగకుండా చేయాలి అనే ప్లాన్ ఉంటుంది. అంతే, అంత దుర్బుద్ధితోనే తెలిసి. కానీ నా అంతరాత్మ ప్రబోధం చెప్తున్నది, పాతాలాడే సాహసం ఎవడీడ జీయడు, అసాంఘిక కార్యకలాపాలు కలలో కూడా జరగవు. సో లేఖ రాయడం వెనక ఎవరో వ్యక్తులు ఉన్నారైతే? డెఫినెట్గా ఎవరో ఉంటారు, లేకుంటే పాపం వాళ్ళకేం తెలుసు. పని లేకున్నా జీతం ఇస్తున్నది ఓకే ట్రస్ట్, ఓరో లేఖ చేసినటువంటి ఉదంతం అది. మీరు రీసెంట్గా బాలి బాలయ్యగా మారాడు అని అన్నారు, ఏ సందర్భంలో అలాంటి కామెంట్ చేయాల్సి వచ్చింది? బాలకృష్ణ కాదు, తెలంగాణలో స్వాతంత్రం కొరకు మాట్లాడినప్పుడు ఏం చెప్పినంటే, సాధారణంగా ఊర్లలో ఏ రామా గరారా చెప్పడేలా ఏం లేదు, మీవాడు పోరాడాడు ఉన్నాడు అంటే స్కూల్కి పోయిండా, ఐఏఎస్ కలెక్టర్ అవుతాడా లేకుంటే ఎస్పీ అవుతాడు రా, దూలకాడ పెట్టా బతకలేనోడు అంట రామ. ఇంకొక ఆమె లచ్చమ్మ ఉంటుంది ఊర్లలో, ఏమే లచ్చి ఒరనారు ఏనిక మందిని దోలుకొస్తావా అంటే కూళ్ళు ఎక్కువ అడుగుతున్నారయ్యా అని నెత్తికొక్కుతుండే. అందుకు నేనేమన్నంటే రాముడు అనే వాణ్ణి రామయ్య అయిండు, లచ్చమ్మ పోయి ఆ లచ్చి పోయి లచ్చమ్మ అయింది. ఎన్టీఆర్ వచ్చినాకనే అయ్యా అమ్మాయ్యారు కానీ లేకుండా ఆసి ఊసి అనేవాళ్ళు. అలాగే బాలి కూడా బాలయ్యగా మారాడు అన్నారా? సో ఇప్పుడు ఒకవేళ హుజూరాబాద్ ఎలక్షన్ వస్తుంది, ఈ హుజూరాబాద్ ఎలక్షన్లో మీ అభ్యర్థిని నిలబెట్టబోతున్నారా? అసలు ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల్లో నిలబెట్టాలంటే స్థానిక నాయకత్వం, అక్కడ ఉన్న పార్లమెంట్ అధ్యక్షుడు వాళ్ళందరూ మేము ఇక్కడ నిలబడతాము, పనాల ఆయన అభ్యర్థి ఉన్నాడు స్థానికంగా అని చెప్తే అప్పుడు పోలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ వీళ్ళందరూ కూర్చొని రాష్ట్ర నాయకులు ఒక అందరూ ఒకే ఆలోచనకు వచ్చి అప్పుడు జాతీయ అధ్యక్షుల వారి ముందల మనం మన ఆలోచనను పెడితే అప్పుడు అది నిలబెట్టవచ్చు. అయితే ఇప్పుడు మనలు కూడా అందరూ అభిప్రాయం ఎట్లుందంటే పార్టీని బలోపేతం చేయాలి, మొదలు సభ్యత్వం చేయాలి, సమస్యల పరిష్కారం కొరకు మనం ఉద్ధృతంగా పోవాలి అని. అంటే ట్రస్ట్ భవన్లో కూర్చోవడం కరెక్ట్ కాదు. పల్లెలు తిరిగితే అనేక సమస్యలు ఉన్నాయి, ఒక సమస్య కాదు. సో ఇప్పుడు అభ్యర్థిని నిలబెట్టబోతలేదు అయితే మీరు? లేదు లేదు, అది నా పరిధిలో లేదమ్మా. సోనియా గాంధీ చెప్పినట్టు రేవంత్ రెడ్డి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నరసింహులు గారు చేస్తారు. మధ్యలో ప్రతిసారి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మీ దగ్గరకు? ఆహా, మీరు అడిగారు కదా ముందు ఆయన ఎంబడి యువకులు వాళ్ళందరూ ఉన్నారు అని, అందుకని ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు చేస్తే ఆయన మళ్ళా అంటే ఎవరి రాజ్యం వాళ్ళది, మన రాజ్యం మనది. కాంగ్రెస్ ఏమో సుదీర్ఘంగా 120 ఏళ్ళు ఉన్నది, మాది దగ్గర దగ్గర 32-33 ఏళ్ళు ఉన్నది. టిఆర్ఎస్ సుమారు 7 సంవత్సరాలు 8 ఏళ్ళు 9 కావచ్చు. ఎవరి ఆలోచన, ఎవరి బలం, ఎవరి బలహీనత ఇవన్నీ ఉంటాయి సిస్టంలో. నేను ఒక్కటే చెప్తా, పనిచేసి సద్విమర్శ ఉండాలి కానీ బోతు పురాణాలు మాత్రం రాజకీయంలో ఉండడం తగదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎవరిని మాట్లాడినా సన్యాసులు అని చెప్పాడు, సన్యాసుల మామనం అన్నాడు. అసలు సన్యాసించుట అంటే ఏంది? డిటాచ్మెంట్, వదులుకుంటా. కానీ సన్యాసులకి సన్నాసులకి తేడా ఉందేమో అండి? ఏం లేదు, సన్నాసులు సన్యాసులు రెండు ఒకటేనా? ఇప్పుడు ఆయన వాడాడు కాబట్టి ఆయనకు తెలియాలి. కానీ సన్నా నాకు దీర్ఘం యావత్తు పెట్టకుండా మాట్లాడి తప్పించుకోనికి. అంటే ఎందుకు పనికిరాని వాడిని సన్యాసులు అంటారు, ఎందుకు పనికిరాని వేస్ట్ ఫెలోస్ వాళ్ళని? సన్యాసులు అంటే అన్నిటిని త్యజించిన వాళ్ళు సన్యాసులు కాదమ్మా, అది వేరే. కానీ సన్యాసి అనే వాడిని కూడా మన దగ్గర నిఘంటువు ఉంటే అందులో లేదు, కోష్ అంటారు హిందీలో లేదు, ఇంకా తర్వాత డిక్షనరీ అనే దాంట్లో కూడా లేదు. మరి ఆయన భాషలో ఎక్కడ ఉందో నాకు తెలియదు. డిక్షనరీలో యా అనే పదానికి నేను తర్జన భర్జన చేసుకొని బాధపడుతున్నా. ఇప్పుడు మేము పదవి లేకున్నా 21 సంవత్సరం అయింది, నాకు పదవి లేదు, ఉన్నా తారీఫ్ చేయాలి అధికారంలో ఉన్నోళ్ళు. ఇప్పుడు వచ్చేసింది కదా, మీరు సద్వినియోగం చేసుకోండి. మరి ఇప్పుడు వచ్చిందమ్మా, ఇప్పటిదాకా నాకు కూడా ఓపిక లేకుంటే నేను కూడా పార్టీ మారినుంటే ఎట్లుంటుండే? నేను కూడా దృష్టత్వ బుద్ధి వచ్చినట్టే. నాకు రాజకీయంలో సహనమే పెట్టుబడి. చంద్రబాబు నాయుడు అటువంటి మహా వ్యక్తిని నాని అనే అతను తిడతాడు, అతనికి పాపం తగులుతుంది. నేను కూడా బూతులు తిట్టాను కానీ ఆ నాని అతనికి కానీ ఇంకా ఇతరులకు కానీ తప్పకుండా చంద్రబాబు నాయుడు ఉసురు తగులుతుంది. నేను ఈ భాషలో చెప్తున్నాను, భవిష్యత్తులో నా భాష కూడా మారుతుందేమో. సో భవిష్యత్తులో మీరు కూడా బూతులు తిడతారు అయితే? మరి అట్లా ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే చేతగాని వాడు అనుకున్నప్పుడు ఐ విల్ కమ్ టు దట్ లైఫ్. అంటే మీరు చేతగానితనంగానే చాలా మంది భావిస్తున్నటువంటి పరిస్థితి ఉందండి, టీడీపీ వాళ్ళకి చేతగాట్లేదు ఏది అని ఉండొచ్చు, అది కూడా ఒప్పుకుంటా. కానీ సమరంలో తెలుస్తా సంగతి. అంటే మీరు మంచితనం అనుకుంటున్నారేమో కానీ అది ఎదుటి వాళ్ళకి చేతగానితనంగా కనిపిస్తుండొచ్చు, ఉండొచ్చు, మేబీ, తప్పులేదు. నేను అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో దాన్ని రీచ్ అయితే అప్పుడు వాళ్ళే మునగాడు రావిడ అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా వచ్చారు, సో కాంగ్రెస్ చాలా బలోపేతం అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు అందరూ కూడా. మీరు ఏకీభవిస్తారా ఆ విషయంతో? నేను ఏకీభవించాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నాడు, మేము విభజన చేసిన తర్వాత మేము ఒక పెద్ద మరచెట్టు కింద జీవించాం. అప్పుడు ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అందరూ కలిసి విభజన చేసి అక్కడ దోలేను. ఉన్న రాజధానికి కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకోకుండా పెట్టారు. అందుకే ఏమైందంటే వాళ్ళు కాంగ్రెస్ మొన్నటిదాకా అధికారంలో ఉన్నది కాబట్టి ఎమ్మెల్యేలు ఉన్నారు కావున కొంత బలం కనబడుతుంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీరు కోర్టుకు వెళ్ళిపోతారు కదా. ఏం నిర్ణయం ఏంది, మేమేం పోటీ పడం కానీ మేము ప్రజల పక్షాన్నే పోటీ పడతాం. వాళ్ళ కొరకు మాకే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉద్ధరించిందే తెలుగుదేశం పార్టీ. మేము అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. కానీ జనాన్ని ఆ విషయాన్ని నమ్మించడంలో మీరు ఫెయిల్ అయ్యారా? నమ్మించడంలో స్థానికంగా ఇక్కడ ఫెయిల్ అయినట్టే, అందులో నేను కూడా ఉన్నా. సో ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతం అవ్వదు అంటారు మీరు? కాదు, ఇంతే ఉంటుంది. బలోపేతం ఎక్కడికి వెళ్ళి అవుతుంది? ఉట్టిగానే మేము కష్టపడి పనిచేస్తే క్యాడర్ను పెంచి అంతా యువతరాన్ని బయటికి లాగి ముందుకు తీసుకపోతే టీడీపీ ఆదర్శమైనటువంటి పార్టీ. అసలు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ చీఫ్గా రావడం వెనుక కూడా చంద్రబాబు గారు ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఆయనే ఈ పదవిని ఇప్పించారని కూడా కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. రాజకీయంలో ఎవరమే కానీ నా పార్టీ బలంగా ఉండాలనుకుంటాడు కానీ ఇంకో పార్టీలా ఒక ఆయనను పెట్టి అది బలంగా కావాలని ఎవరు ఊహించరు, చేయరట. నేడున్న ఈ ట్రస్ట్ భవనే గొప్పది అని చెప్తా. అవతల బిల్డింగ్కు సున్నం వద్దు కలర్ ఏంటి అని ఎవరు చెప్పరు. ఆర్థికంగా కూడా ఆయనే ఉన్నారు వెనక రేవంత్ రెడ్డి గారికి అని అంటున్నారు. ఇక అంటారా మా పడరా అనే వాళ్ళు కోకొల్లలు చెప్తారు. అది ఎట్లా సాధ్యం? అసలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో మెర్జ్ చేసేస్తారని కూడా కామెంట్ చేస్తున్నారు. అది అద్భుతమైనటువంటి అబద్ధం. అద్భుతమైన అబద్ధమా? ఇప్పుడు మీకు ఒక్కడే చెప్తా, దశకూప సమావాపి దశవాపి సమోరథ దశ హరదగ సమాపుత్రో దశపుత్రో సమోద్రుమ అన్నాడు. 10 చేద బావులు ఒక దిగుడు బావితో సమానం, 10 దిగుడు బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక కొడుకుతో సమానం, 10 మంది కొడుకులు ఒక వృక్షముతో సమానం. నీరు చెట్టు నీరు మీరు కార్యక్రమం పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. వన సంరక్షణ సమితులు ఇలా ఒక ప్లాంట్ పెడతారు, దాని మీద 100 రూపాయలు ఏమో రాస్తారు. టీ గార్డు పెడతారు, 20 రూపాయలు ఎంత రాస్తారు. అసలు ఎన్ని చెట్లు పెట్టినాము, ఎన్ని టీ గార్డులు ఉన్నాయి, దేవునికి ఎరక. మా నాయకుడు చేసింది వరల్డ్ ఉల్ఫెన్సన్ను తీసుకొచ్చి మా నియోజకవర్గంలోనే 820 ఎకరాల అమ్మదనం అడవి ఉంది. వన సంరక్షణ సమితులు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. ఒక్క కట్టె కూడా ముట్టేది లేదు. విలేజర్స్ అందరు మెంబర్లే అడవిలా. అది మనం చేసింది. నేను అడిగిన దానికి సమాధానం ఇది కాదండి. సమాధానం కాదు కానీ దూరంకెళ్ళి సమాధానమే. మరి ఇప్పుడు సమాధానం చెప్పండి. చెప్పండి. ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. కొన్ని రోజుల తర్వాత టీడీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్పోయిందా? అదే అబద్ధం. జరిగే పని కాదు, జరిగే పని కాదు. తరతరాలకు సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఇంకొక దాంట్లో విలీనం అయ్యేది లేదు. అసలు మీ పార్టీ పుట్టిందే తరతరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఎగెనిస్ట్గా పుట్టింది. అవును. ఆత్మాభిమానం, తెలుగువారి గౌరవం అంటూ ఆయన తీసుకొచ్చింది పెద్ద ఆయన పార్టీని కాంగ్రెస్కి వ్యతిరేకంగా. తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీతోటి మెర్జ్ అయిపోయి లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి పనిచేయటం అనేది ఆ ఎలక్షన్స్లో ఎవరు జీర్ణించుకోలేకపోయారు. జీర్ణించుకోకపోవచ్చు, నిజమే. పరిస్థితుల ప్రభావం దేశంలో రాష్ట్రంలో ఒక వ్యవస్థను కాపాడాలన్నప్పుడు ఒక ఊర్లో 2 కుటుంబాలు కొట్లాడతాయి. తండ్రి దుర్మార్గుడు ఉండొచ్చు, కొడుకు చాలా మంచివాడు అయి ఉంటే ఆయన మంచితనాన్ని మనం వాడుకోవాలి. సో అధికారం కోసం ఏమైనా చేస్తారా? అధికారం కాదమ్మా, సమస్యల పరిష్కారము వలయంలో అది ఒక పని, అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ఏమి మన శత్రువులా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంట. ఉండొచ్చు, శాశ్వతంగా అయితే ఉండదు. వాళ్ళ కోటేసినాం, వీళ్ళ కోటేసినాం, మాకెవరు ఏలే. పార్టీ చాలా బలహీన పడిపోయింది 2 రాష్ట్రాల్లో కూడా. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తేనే, జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు వస్తే పార్టీ పగ్గాల వాళ్ళకి ఆయనకు అప్పచెప్తే అప్పుడు మళ్ళీ బలోపేతం అవుతుంది, పార్టీ పునరుత్తేజం చెందుతుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఆంధ్రలో అయితే అట్లాంటి పరిస్థితి ఏం లేదు. ఆంధ్రలో బలంగా ఉన్నది. పోతే ఏంటంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉన్నది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే న్యాయ కోవిదులు లేకుంటే ఇతరులతోని దుర్మార్గంగా ప్రవర్తించని వాళ్ళు బజార్కి వెళ్ళరు. అంత మాత్రాన బలహీనమైందని కాదు. ఇప్పుడు ఏమున్నది, రాష్ట్రపతి గారికే ఒక యువకుడు దళితుడు లెటర్ పెట్టాడు, నాకు అనుమతి ఇవ్వండి నేను నక్సలైట్లలో పోతా అన్నాడు. అంటే ఆ పరిపాలన ఎంత చక్కగా ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకు అక్కడ ఏం కాదు. ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ విభేదాల వల్ల రెచ్చగొట్టడం వల్ల కొంత అభద్రతా భావం వచ్చింది, నిజమే. పోతే ఇక్కడ ఏంటంటే అధినాయకుడు కూడా మీరే ఎదగాలి, మళ్ళా ఎవరన్నా ఇంటి నుంచో కుటుంబం నుంచో వస్తే మనోళ్ళే తిడతారు, వీళ్ళే తిడతారు, మళ్ళా వాళ్ళే వచ్చారు వాళ్ళే చేస్తున్నారు ఇంకా మీరేమిటుకున్నారని మళ్ళీ లేపుతారు కదా. మరి లోకేష్ గారు వాళ్ళ అబ్బాయే కదా, చాలా పెద్ద పెద్ద జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఆయన, చాలా పదవులను అనుభవించారు, ఆయనే పార్టీ పగ్గాలు చేపడతారో త్వరలో అని కూడా మాట్లాడుతున్నారు కదా. మరి ఆయన కుటుంబ సభ్యులే కదా, ఏడా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆల్రెడీ. అవును, ఇప్పుడు మళ్ళీ ఆయన సొంత కొడుకే ఉన్నప్పుడు ఆయన వస్తే బాగుంటుంది, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే చాలా బాగుంటుంది, పార్టీకి పునరుత్తేజం అవుతుంది అనుకున్నప్పుడు తీసుకురావడంలో తప్పేముంది? జనాలకు డిమాండ్ అలా ఉన్నప్పుడు నేను తప్పని చెప్పడం లేదు, కానీ ఆ నిర్ణయం నాది కాదు కదా. అంటే అలాంటి చర్చ ఏమన్నా నడుస్తుందా పార్టీలో? మనకు తెలిసిన కాడికి అటువంటిది ఏం లేదు. సరే, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక వస్తే పార్టీ పగ్గాలు చేపడితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. నా దృష్టిలో రాకుండా నేనే సృజనాత్మకంగా పనాలు ఇట్లా వస్తే ఇట్లా అవుతుందని నేను మ్యాప్ గీయలేను. మధ్యలో ఒకసారి ఇక్కడ పార్టీ పగ్గాలని, మన తెలంగాణ రాష్ట్ర పార్టీ పగ్గాలను బ్రహ్మిణి గారికి అప్పచెప్తారు అని కూడా అన్నారు, అదన్నా విన్నారా? పోనీ లేదు, అది కూడా లేదా? సరే, ఇప్పుడు లోకేష్ గారు మిగతా వాళ్ళతో పోలిస్తే, అంటే జగన్ గారితోనో పవన్ కళ్యాణ్ గారితోనో ఆంధ్రాలో, ఇక్కడ కేటీఆర్ గారితో పోల్చినప్పుడు ఆయన అంత బలవంతులు కారు, ఆయనకు అన్ని రకాలుగా వాళ్ళతో సరితూగరు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు, మీరేమంటారు? లోకేష్ గారి అంశం వస్తే ఈ జగన్ వనికిరాడు, ఈయన వనికిరాడు. లోకేష్ కథనే వేరు. లోకేష్ ఎంత ఉదారత్వంతో రెండు ప్రాంతాల్లో కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అక్కడ పంచాయతీరాజ్ మంత్రిగా ఎన్ని కార్యక్రమాలు చేసిండు ప్రజలకు అవసరమైన గ్రామాలలో. ఆంధ్రలో చిన్నవాడైనా మెంబర్షిప్ చేయడంలో మొత్తం తెలివంతా ఆయనదే ఉపయోగించాడు. దానివల్లనే చనిపోతే 2 లక్షలు రావడం, ఇన్సూరెన్స్ ఇవన్నీ వచ్చింది ఎవరు? లోకేషే కదా చేసింది. ఇప్పుడు ఆయన చేసిన తర్వాతనే వీళ్ళందరూ చేస్తున్నారు. ఆయన కంటే వీళ్ళు ఎట్లా బలవంతులు అవుతారు? గతంలో ఎలక్షన్స్ ముందు ఆంధ్ర వాళ్ళకి మనం వెళ్ళగొట్టేయాలి, ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళు మనకి వ్యతిరేకులు అది ఇదని చెప్పేసి ప్రచారం చేశారు టీఆర్ఎస్ వాళ్ళు. ఆ సమయంలోనే మీరు కూకటపల్లిలో మీ కుటుంబానికి సంబంధించినటువంటి, అంటే నారావారి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆమెని, సుహాసిని గారిని అక్కడ అభ్యర్థిగా పెట్టారు. ఆమె ఎక్కడైతే నిలబడ్డారో ఆ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఆంధ్ర వాళ్లే ఉంటారు అని అంటారు. అలాంటి ప్రాంతంలో కూడా ఎవరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? మీకు సపోర్ట్ చేసిండ్రమ్మా, కానీ అక్కడ ఏంటంటే కొన్ని కులాల వ్యవస్థ తీసుకొచ్చి కొంత బలహీనం చేశారు. కొద్దిగా ఇక్కడ స్థానికంగా పార్టీ కూడా అంత ఉధృతంగా పైకి తీసుకురాకపోవడం కూడా ఒక కారణం ఉండొచ్చు. తెలంగాణలో షర్మిల గారు పార్టీ పెట్టారు, మీ అభిప్రాయం చెప్పండి. ఆ పార్టీ ఆమె గురించి నేను ఆలోచనే చేయలేదు. ఎందుకని? ఏమున్నదని, మేము ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు పోరాటం చేసి మేమే దెబ్బతిన్నాం ఈ కుతంత్రాలు చేసుకోము, ఇంకా కొత్తూలు పెట్టి ఏమవుతారో మనకు. భారత ప్రజాస్వామ్యంలో ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా అనేక మంది వాడుకుంటున్నారు. మీరు ఏం చదువుకున్నారండి? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను? నేను ప్రజలనే చదువుకుంటున్నా, మా అమ్మ గాని కాదు. ఎందుకు అడిగానంటే మీరు పురాణాలు చెప్తున్నారు, శ్లోకాలు చెప్తున్నారు, నాకు డౌట్ వచ్చింది. ఏం చదువుకున్నారు? ఏం చదువుకోలేదు, జనాలను చదివిన. చదువు ప్రాముఖ్యత కాదు, సంస్కారం ముఖ్యం. సాధ్యమైనంత వరకు ఎదుటి వ్యక్తిని దూషించకుండా ఉంటే నీవు సుఖంగా ఉంటావు. ఎదుటి వ్యక్తిని దుర్భాషలాడి వారిని హింసిస్తే నీకు రాత్రిలో నిద్ర పట్టదు. కానీ అలాంటి వాళ్ళే హ్యాపీగా తిరుగుతున్నారు కదండి. హ్యాపీగా తిరిగినట్టు కనబడతారు. చంద్రబాబు నాయుడు ఉన్నంత సుఖంగా వాళ్ళు ఉండలేరు. అంటే అధికారంలో ఉన్నప్పుడు కొంచెం అన్ని జాగృతగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అప్పుడు కూడా యదార్థంగా ఏడుంటాడమ్మా సభలు సమావేశాలు శ్రమ అశోక్ నగర్లో నీళ్లు మునిగినప్పుడు కాలనీల 1 గంట రాత్రి పోయి నిలబడ్డాడు చీఫ్ మినిస్టర్ ఏమైనా నిలబడతారా అట్లా ఆయన ఆదర్శాలు ఎవరికి రావు దయచేసి వాళ్ళని తిట్టొద్దని అప్పుడే ప్రార్థన చేసిన వేరే వాళ్ళు అడిగితే అసలు పార్టీని ఏళ్ల కొలది నమ్ముకొని నమ్మకంగా ఉన్న వాళ్ళని ఆయన పక్కనే ఉన్న వాళ్ళందరినీ వదిలేసి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేశారు అందుకే పార్టీ ఇంత నష్టపోయింది అని చెప్పి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఉండొచ్చు అది కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేమే ఇప్పుడు మా బాస్కు నేను నెట్వర్క్ అనుకో నాకు కింద వాళ్ళందరూ నెట్వర్క్ వాళ్ళు చెప్పింది నేను చెప్తే నేను చెప్పింది ఆయన చెప్తే అందరు చెప్తారు కదా అని ఆయన నిర్ణయం తీసుకుంటాడు ఆయన కావాల్సుకొని చేయడు కదా అదే కోటరీ మధ్యలో ఇమిడిపోయి కోటరీ చెప్పింది కోటరీ అని కాదు కానీ నెట్వర్క్ ఏందమ్మా పోలీసులకు జవాన్ నెట్వర్క్ పొలిటికల్ పార్టీకి లీడర్ నెట్వర్క్ కార్యకర్త అందుకే కార్యకర్త అన్నారు అందుకు ఒక్కొక్కసారి అటువంటి జరుగుతాయి ఇది కలియుగం సరే అండి అయితే మీ వ్యూస్ అన్ని మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్